गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय एनिमल हेल्थ यूट्यूब चैनल। रोजुलाने ई रोज कूडा ओक सरिकोत्त टापिक तो मी मुंदुकु रावडम जरिगिंदि। ई रोजु नेनु चेप्पबोयेटुवंटि अंशं एंटंटे सर्वीस पीरियड। सो डेयरी फार्म्स सक्सेस्फुल गा रन अव्वालंटे कोन्नि अंशालु अनेवि खच्चितंगा पाटिंचानु। दांट्लो ముఖ్యమైనది ఏంటంటే ఇంటర్ కావింగ్ ఇంటర్వెల్, అంటే రెండు ఈతలకు మధ్య గల కాలం. దాంతోపాటు అది సక్సెస్ఫుల్గా మెయింటైన్ అవ్వాలంటే డైరీ ఫామ్లో సర్వీస్ పీరియడ్ అనేది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. సో సర్వీస్ పీరియడ్ అంటే ఏమిటి? సర్వీస్ పీరియడ్ అంటే ఏంటంటే ఒక గేదె ఈనిన తర్వాత నుండి నెక్స్ట్ ఈతకి సక్సెస్ఫుల్ కన్సెప్షన్, అంటే ఎదకు రావడం కాదు ఫ్రెండ్స్, ఎదకు వచ్చిన తర్వాత కట్టడం, సక్సెస్ఫుల్ కన్సెప్షన్కి మధ్య గల కాలాన్ని, ఈనిన తర్వాత నుంచి సక్సెస్ఫుల్ కన్సెప్షన్కి మధ్య గల కాలాన్ని సర్వీస్ పీరియడ్ అంటారు. ఒక డైరీ ఫామ్, అంటే సక్సెస్ఫుల్ డైరీ ఫామ్లో ఈ సర్వీస్ పీరియడ్ అనేది 60 నుంచి 90 రోజుల మధ్య వరకు ఉంటుంది. సో ఈ సర్వీస్ పీరియడ్లో ఏం జరుగుతుందంటే, ఏదైతే గేదె ఈనుతుందో దానికి సంబంధించినటువంటి, అంటే డెలివరీ తర్వాత పోస్ట్ డెలివరీ వచ్చేటువంటి స్ట్రెస్ నుంచి ఎనిమల్ బయటపడి, అదేవిధంగా రిప్రొడక్టివ్ ఆర్గన్స్, యుట్రస్ మొదలగు అండాశయం ఇలాంటి ఆర్గన్స్ ఉంటాయి కదా, అవి నార్మల్ స్థాయికి రావడం జరుగుతుంది. ఇలా జరగాలంటే ఖచ్చితంగా మనం న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది మన ఎనిమల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక డైరీ ఫామ్ యొక్క సర్వీస్ పీరియడ్ అనేది ఈ 90 రోజుల కంటే ఎక్కువగా నమోదైనట్లయితే, ఆ డైరీ ఫామ్ అనేది కొంతవరకు లాస్లో ఉన్నట్టు. సో ఫ్రెండ్స్, మీరు మీ డైరీ ఫామ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఖచ్చితంగా రికార్డ్స్ మెయింటైన్ చేసి ఆ రికార్డులో ఈ సర్వీస్ పీరియడ్ అనేది ఖచ్చితంగా 60 నుంచి 90 రోజుల వరకు లోపు ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీ డైరీ ఫామ్ అనేది 100% సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఈ సర్వీస్ పీరియడ్ అనేది ఎలా తగ్గించాలి, ఈ సర్వీస్ పీరియడ్ లోపు ఎలా కట్టించాలి అనే మొదలగు అన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని మీరు సంప్రదించండి. అప్పుడే సంవత్సరానికి ఒక దూడ వచ్చి డైరీ ఫామ్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సర్వీస్ పీరియడ్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.